అందరికి నమస్కారం. నారా లోకేష్ ప్రారంభించినటువంటి యువగళం పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆయనకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ ఒక్కరోజు పాదయాత్రలో 10 లక్షల మంది ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యువగళం సంఘీభావ యాత్రలో పాల్గొన్నారు. ఇదొక చరిత్ర. ఒక పాదయాత్రలో 10 లక్షల మంది ఒకే రోజు నడవడం ఆంధ్రదేశ చరిత్రలోనే తొలి సంఘటనగా గుర్తుండిపోతుంది. మరొకటి, ఈ యాత్ర ప్రారంభమైనటువంటి రోజు నుంచి ఒక్కసారి చూస్తే అడ్డంకులను అధిగమించి, ఆంక్షలను అధిగమించి అడుగు ముందుకేయాలి అనంటే పోలీసు కట్టడిని దాటుకుని ముందుకేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి లోకేష్ బాబు పాదయాత్రకి నిజంగా ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అభినందిస్తోంది. ఆ యాత్ర బృందాన్ని మొత్తాన్ని కూడా మొదలుపెట్టిన రోజు నుంచి అణగదొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇక చేత కాదు అని చేతులు ఎత్తేసే వరకు ఈరోజు 100 రోజుల యాత్ర సాగింది అనంటే ఇది యువగళం జనగళమై ప్రజాగళమై ప్రజల తిరుగుబాటుకు నాందిగా మొదలైంది. ఈరోజు ప్రతి అడుగు కూడా బడుగుల కోసమే పడుతోంది అన్నటువంటిది కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రజల కష్టాలను, కన్నీళ్లను, బాధలను అడుగడుగున అవగాహన చేసుకుంటూ వాటి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సాగుతున్నటువంటి ఈ యువగళం యాత్ర ఈ ప్రభుత్వం మీద ఒక నిప్పు రవ్వని రాజేసింది. ఆనాటి వరకు భయంతోటి, ఆందోళనతోటి, ఆంక్షలతోటి, అణిచివేతతోటి అధికారాన్ని, పెత్తనాన్ని నిలుపుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి మొట్టమొదటి పునాదుల్ని పెకలించింది ఈ యువగళం పాదయాత్ర అనేటువంటిది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇంతమంది